మీరు చూడండి, లోకంలో ఓ మాట అంటారు, ఆ తల్లి పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే వాచ్యార్థంగా పిల్లల్ని తీసుకెళ్ళి కనురెప్పెత్తి కంట్లో పెట్టుకు రక్షిస్తుందని కాదు దాని అర్థం. కనుపాపని ఎలా రక్షణ చేస్తుందో, కనుపాపని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, కంటి పట్ల ఎంత జాగ్రత్త ప్రకటన చేస్తామో, అంత జాగ్రత్తగా తన పిల్లల్ని కాపాడుకునేటటువంటి ప్రేమ కలిగినటువంటి స్వరూపము అని. ఆమె కామాక్షి, మహాకామేశ్వరుడి కన్నుల ఎందు పెట్టుకుని కాపాడుకునేటటువంటి లక్షణం ఉన్న తల్లి కాదు. కాదు, కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి, మా అంటే విష్ణుశక్తి లక్ష్మీదేవి, రెండు కన్నుల ఎందు ఇద్దరి యొక్క శక్తుల్ని పెట్టుకుని ఉన్నటువంటి తల్లి. అందుకే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు, ప్రమాదహేతు. ఎందుచేత అంటే అందుకే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదాన్ని కుడివైపు నుంచుతారు. ఎంతో లక్ష్మీ కటాక్షం ఉంది, సరస్వతీ కటాక్షం లేదు, వాడు భయపడతాడు. కోట్ల ఆస్తి ఉంది కానీ నాలుగు అంకెలు వేసి కూడడం రాదు, సంతకం పెట్టడం రాదు, వేలి ముద్ర వెయ్యాలి. అవతలవాడు కాగితం మీద ఏమి వ్రాశాడో తెలియదు, తెచ్చిన డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టడం తెలియదు, ఉన్నటువంటి డబ్బు ఏమైపోతుందో, ఎంత వచ్చిందని చెప్పారో, ఎంత ఖర్చు అవుతోందో, నిజంగా తనకున్నది ఉన్నదో తెలియదు, లేదో తెలియదు, వచ్చిన దాన్ని ఎలా జాగ్రత్త అయ్యాలో తెలియదు, ఖర్చు పెట్టవలసి వస్తే ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాలో, పాత్రత నిరిగి దానం ఎలా చెయ్యాలో, దానం చేసి తాను ఎలా తరించాలో తెలియనప్పుడు ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా భయహేతు. అందుకే సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, ఇబ్బంది ఉండదు. అసలు ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. చాలామంది తెలియక ఏదో సరస్వతీ లక్ష్మీ ఓ చోట ఉండరండి అంటుంటారు. అలా అనడానికి వీళ్ళకున్నటువంటి నైజాన్ని తీసుకెళ్లి పరదేవతా స్వరూపాలయందు కూడా ఆరోపించడం. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఆవిర్భవించినటువంటి వారు బ్రహ్మగారు. అందుకని విష్ణువు యొక్క కుమారుడుగా బ్రహ్మగారు చెప్పబడతాడు. బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి లక్ష్మీదేవికి కోడలుగా చెప్పబడుతుంది. ఆ కారణం చేత అత్త కోడళ్ళు ఇద్దరూ ఓ చోట ఉండరు, దెబ్బలాడుకుంటారని లోకంలో పరిణితి లేనటువంటి కుటుంబాలలో ఉండేటటువంటి స్థితి. పరిణితి కలిగినటువంటి కుటుంబాల్లో అత్తాకోడళ్ళల్లా కాదు, తల్లి కూతుళ్ళల్లా ఉన్న కుటుంబాలు నాకు ఎన్నో తెలుసు. కాబట్టి అత్తాకోడళ్ళు ఓ చోట ఉండరు కాబట్టి సరస్వతీ లక్ష్మి ఓ చోట ఉండరని తీర్మానించేస్తారు. కానీ అది యథార్థం కాదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతి, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. అందుకే సరస్వతీ లక్ష్మి రెండు కారు, రెండు ఒక్కటే. భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి తిక్కన సోమయాజీ, శ్రీ అన గౌరీనాపరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి హరిహరంపగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్గిడి భక్త జనంబుల వైదిక ధ్యాయిత కిత్వమిచ్చు పరతత్వము కొల్చద నిష్ట సిద్ధికిన్నని చెప్పుకోలేదు. శ్రీ అన గౌరీనాభరము, లక్ష్మి ఒకటి, గౌరీ ఒకటి కాదు, లక్ష్మి అన్నా గౌరీ అన్నా ఒక్కటే అని నమ్మినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నానన్నాడు. కాబట్టి ఆ తల్లి ఒక్కటే స్వరూపం, అన్ని స్వరూపాలు ఉండవు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకీలుష సంస్థితాదీ తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. ఆ పేద బ్రాహ్మణికి అన్నం కూడా లేకపోతే ఆమె ఇంటి ముందుకు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి భిక్షాటన చెయ్యవలసి వస్తే శంకరులు బ్రహ్మచారిగా నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు. అయ్యో ఇంతటి బ్రహ్మచారి, ఇంతటి తేజోమూర్తి, కానీ ఆయన చేతిలో వేద్దామంటే ఏమీ లేదు ఇంట్లో. ఆ రోజు ద్వాదశి, ఉపవాస విరమణం చెయ్యాలి. ఉపవాస విరమణం చెయ్యాలి అంటే ముందు రోజు ఏకాదశి వ్రతం చేస్తే తప్పకుండా ఉసిరికాయ తినాలి. అందుకని ఆ బ్రాహ్మణుడు తెచ్చి ఒక ఉసిరికాయ ఇంట్లో పెట్టాడు, అది ఎండిపోయి ఉంది. ఏమీ ఆయన చేతిలో వెయ్యకుండా పంపిస్తే గృహస్థాశ్రమం యొక్క ధర్మానికి దోషం వస్తుందని ఆ తల్లి ఆ ఉన్న ఎండు ఉసిరిక తీసుకొచ్చి ఆయన చేతిలో వేసింది. ఇస్తే శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు, అమ్మ పేద బ్రాహ్మణి నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఎంత దరిద్రంలో ఉందమ్మా, అమ్మ అనుగ్రహించమ్మా, ఆవిడికి కావలసిన ఐశ్వర్యాన్ని ఇమ్మన్నారు లక్ష్మీదేవి. అంది కావాలంటే శంకరా నీకు ఇస్తాను, ఆమెకి ఇవ్వడం కుదరదు, గత జన్మలలో చేసినది ఉంటే కదూ పెట్టడం, ఇంత ఉంటే చెప్పు, అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను.
శ్రీ శైలేశు భజింతునో యభగు కంచీనాథు సేవింతునో కాశీ వల్లభ కల్వబోధన మహాకాళీ సేవింతునో నా శీలం వనువైన మేరువడుచు రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసమలచే శ్రీ కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. చేసినది ఇంతైనా ఉంటే దాన్ని మేరు పర్వతం అంత చేసి చూసి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈవిడ గత జన్మలలో చేసినదే లేదు, ఇలా పెట్టింది లేదు, ఎక్కడి నుంచి ఇవ్వను, ఇవ్వలేనండి అమ్మవారు ఇవ్వలేనంటే అప్పుడు శంకరులు కనకధారా స్తోత్రం చేశారు. చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రతర్ణమామి జగతాం జననీ వశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అమ్మ, నీ యొక్క కడగంటి చూపు అనేటటువంటి వాయువు చేత ఈమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేయమ్మా అన్నారు. ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది. స్తోత్రం చేస్తే అమ్మవారు శంకరాచార్యుల వారి చేతిలో ఆ పేద బ్రాహ్మణి వేసినటువంటి ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మి మీద చేశారు. మనం పెట్టింది లేకపోతే ఈశ్వరుడు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అమ్మా, మరి నేను అడిగినప్పుడు ఇందుకు ఇవ్వలేదు, కనకధారాస్తవం చేస్తే ఎందుకు ఇచ్చావు అంటే లక్ష్మీదేవి చెప్పింది, శంకర లేని వాళ్ళు రాబో కాలంలో ఎందరో ఉండవచ్చు, కానీ మేము గతంలో చేసిన వాళ్ళం కావు, అందుకని ఈ జన్మలో దరిద్రంలో ఉన్నాం అనుకోరు, కానీ ఐశ్వర్యం కావాలనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి లోకంలో చెప్పడానికి ఒక స్తోత్రం కావాలి, అటువంటి స్తోత్రం చెప్పగలిగినటువంటి శక్తివంతుడు నువ్వే. కైలాస శంకరుడివి, కాలడి శంకరుడిగా వచ్చావు, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు రేపు లోకానికి ఈ స్తోత్రాన్ని? అందుకని నీ చేత నా స్తోత్రాన్ని చేయించడానికి ఆమెకి ఇవ్వకుండా అడ్డుపెట్టి నీ చేత చేయించి ఇచ్చాను కనకధార. కాబట్టి ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళుష సంస్థితాయి అని పిలిచారు. అమ్మా, నువ్వు గిర్దేవతేతి, బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, శుక్లపక్ష తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రాణివి నువ్వే. ఇప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, లయశక్తి మూడు చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్న మాట శంకరాచార్యులు వారు వాడటం ఎందుకు అంటే, ఎప్పుడో ఆవిడికి ఏదో డబ్బు రావడం కాదు ప్రధానం, ఆవిడ చాలా కటిక పేదరికంలో ఉంది, కడుపుకి తినడానికి కావాలి ముందు. అందుకని శాకంభరీతి, అమ్మ ముందు అన్నం పెట్టమ్మా, ముందు అన్నపూర్ణ తత్వాన్ని స్తోత్రం చేశారు. అమ్మా, నువ్వు సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయి, సృష్టిశక్తి నువ్వే, స్థితిశక్తి నువ్వే, ప్రళయశక్తి నువ్వే అంటే లక్ష్మీదేవి అంగీకరించి పలకలా? కాబట్టి ఆ ఉన్న ఒక్క తల్లియే అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. అన్ని రూపాలు పొంది ఆ తల్లి లోకాన్నంతటినీ పరిపాలన చేస్తూ ఉంటుంది. అలా పరిపాలన చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి భగవతి కామాక్షి అన్న పేరుతో ఆ ఏకాంబరేశ్వర క్షేత్రంలో కామకోష్టమునందు ఇప్పటికీ విలిసి లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ఆ కామాక్షి? కాత్యాయనియే కామాక్షి అన్న పేరుతో అక్కడ రూపాంతరం చెంది సువ్యవస్థితమైంది, లోకాన్నంతటినీ అనుగ్రహిస్తోంది తల్లి. ఆమె చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మీరు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని బయటికి రండి, వచ్చేటప్పుడు దుర్గమ్మకి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి వేసేటటువంటి చామరముల గాలి, ఎవరు ఆ తల్లి పాదములకు నమస్కరించాడో నమస్కరించినటువంటి వాడి తలకి ఆ గాలి తగులుతుంది. తగిలినప్పుడు వాడు ఏ అనుగ్రహాన్ని పొందలేడని మనం అనుకోవాలి. అందుకే
ఎవరు కామాక్షి అంటే కామాక్షియే సృష్టి శక్తి, కామాక్షియే స్థితి శక్తి, కామాక్షియే లయ శక్తి. పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి తల్లి కామాక్షి పరదేవత. అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరయే కనకదుర్గ. ఆ కనకదుర్గయే కామాక్షి. ఆ కామాక్షియే కాత్యాయని. అంటే పరబ్రహ్మ స్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఏ కోరికనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లో, అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని, ఆమెయే కామాక్షి. మీరు తత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు కామాక్షి పరదేవతకి కానీ దుర్గమ్మకి కానీ లలితాపరాభట్టారికా స్వరూపానికి కానీ భేదం కనపడదు. తత్వత ఈ రూపాలన్నీ ఒకే రకమైనటువంటి శక్తితో ఉంటాయి. అవి మీరు ఏది కావాలని కోరుకున్నా ఇవ్వగలిగినటువంటి లక్షణంతో ఉంటాయి. మీరు ఏ కోరిక కోరకపోయినా ఆవిడ పాదములు పట్టుకున్నంత మాత్రం చేత అనుగ్రహించి కాపాడడం ఆమె యొక్క లక్షణం. రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు శివానందలహరి అని రచన చేశారు, కానీ అమ్మవారి గురించి రాసినప్పుడు మాత్రం అమ్మవారి పేరు చెప్పలేదు. శివానందలహరి అన్నట్లుగానే ఏదో అంబానందలహరి అటువంటి పేరు వాడాల, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అందము. అంటే అందము అన్ని వేళలా క్షేమకరము కాదు, అందము శాశ్వతముగా ఉండిపోయేది కాదు. ఇది మర్త్యలోకం. మర్త్యలోకము అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఆరు వికారములు పొందుతాడు. పుట్టినది ఉన్నది భవతి. అసలు పుట్టినది బతికి ఉండాలి కదూ. మృత శిశువు పుట్టిందనుకోండి ఉపయోగం ఏముంది? పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఈ లోకంలో ఏ ప్రాణి వస్తుందో ఆ ప్రాణి తదనంతర కాలంలో శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. మర్త్యలోకంలో పుట్టి ఈ శాశ్వతంతో నేను ఉండిపోతాను అంటే ఒక్కనాటికి సంభవం కాదు. అది ఎంత మహాత్ములు కానివ్వండి, శరీరంతో వచ్చిన వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అటువంటి నియమము ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఈ మర్త్యలోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి వెళ్ళిపోతుంది. ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు అది పెరిగినప్పుడు ఎంత అందంగా ఉండనివ్వండి, ఇవాళ అందంగా ఉంది అని ఎప్పటికీ కాలంలో అందంగా ఉంటుంది అని మీరు సిద్ధాంతం చెయ్యలేరు. అది జరకి వశమైపోతుంది. అంటే వృద్ధాప్యాన్ని పొంది ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఉత్సాహంగా తిరిగిన శరీరం ఒకనాడు తిరగలేక రోగగ్రస్తమైపోతుంది, నీరస పడిపోతుంది. అంత అందంగా ఉన్న వస్తువా ఇవాళ ఇలా అయిపోయిందా అనిపిస్తుంది. అందుకే మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు మహముద్గరంలో. అత్యంత బలంగా అనిపించేటటువంటి ధనాన్ని కానీ యవ్వనాన్ని కానీ మాకురు ధన జన యవ్వన గర్వం నా వెంట ఇంతమంది ఉన్నారు అనేటటువంటి అతిశయాన్ని కానీ కాలంలో రూపంలో పరమేశ్వరుడు ఒక్క క్షణంలో తీసేయగలడు. అందుకే జాగ్రత్త పడి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటారు. అందము ఇవాళ ఉంటుంది, కొంతకాలం పోయాక ఉండదు. అందము శాశ్వతం కాదు. రెండు, అందము అన్ని వేళలా క్షేమకరం కాదు. నేను సాయంకాలం వేళ ఏదో సంధ్యావందనం చేసేసుకుని అర్ఘ్యం ఇచ్చినటువంటి జలాలు పట్టుకెళ్ళి ఏదో చెట్టులో పోద్దామని వెళ్ళి చెట్టులో పోయడానికి వెళ్ళాను. కానీ ఒక 12 అడుగుల నల్లత్రాచు పాము ఒకటి వేసవికాలం అయినటువంటి కారణం చేత పుట్టలో వేడి తట్టుకోలేక సాయంకాలం వేళ బయటికి వచ్చి మొక్కలకి నీళ్లు పోశారు కాబట్టి ఆ మొక్కల మొదలులో చల్లగా ఉన్నటువంటి చోట పడుకునుంది. ఇప్పుడు అది అంత దూరంలో పడుకుంది. నేను ఇక్కడికి వెళ్ళాను, అది ఎందుకో నన్ను చూడలేదు, నేను దాన్ని చూశాను. అది పడగ ఎత్తి ఒక్కసారి అటు ఇటు ఊపింది. దాని పడగ మీద ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద ముద్రలు కనబడుతున్నాయి.
మెరిసి పోతోంది రెండు నాలుకలు బయటికి వచ్చి లోపలకి ఎడుతున్నాయి దాని శరీరం చూస్తే పులుసులతో ఎంతో అందంగా ఉంది అబ్బా సాయం సంధ్య వేళ అవతల వైపు నుంచి సూర్య భగవానుడి కిరణాలు దాని తల మీద పడుతుంటే ఎంత గొప్పగా మెరిసిపోతుందో ఎంత అందంగా ఉందో దాని పడగ అని వెళ్ళి నేను దాన్ని ముట్టుకోగలనా పోని అది నన్ను చూస్తుందేమో అని భయం లేకుండా ధైర్యంగా నిలబడగలనా ఒక సింహం కనబడింది నేను ధైర్యంగా వెళ్ళి దాని జూలు పట్టుకొని దువ్వగలనా కంటికి అందంగా కనపడినటువంటివన్నీ క్షేమకరములు కావు ప్రమాదకరములు కానీ అందము సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికి అన్వయం అవుతుంది లోకంలో అమ్మయే సౌందర్యం ఏ పురుషుడు కూడా నా తల్లి కన్నా ఆయన తల్లి బాగుంటుంది అన్న మాట అనడం అమ్మ అంటే అందం ఎంత కటిక పేదరాలు కానివ్వండి ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డ అమ్మ ముట్టుకోగానే అమ్మ ఎత్తుకోగానే మురిసిపోతాడు అంతేగాని చక్రవర్తి భార్య కానివ్వండి ఆ పిల్లవాడిని ఆవిడ ఎత్తుకున్నా కూడా ఆయన ఇష్టపడ్డవు ఆ పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనే కోరుకుంటాడు అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా ఉన్నది అంటే తృప్తి ఉండదు కనపడినది అంటే తృప్తి మీరు చూడండి పిల్లకి మీరు అమ్మ ఉందమ్మా వచ్చేస్తుంది అమ్మ చాలా ముఖ్యమైన పనిలో ఉందమ్మా వచ్చేస్తుంది అన్నారనుకోండి బెంగెట్టుకుంటుంది ఏడుస్తుంది ఏదో అన్నం తింటుంది ఉలిక్కి పడుతుంది పడుకుంటుంది చేస్తుంది అమ్మ ఉన్నది అన్న మాట ఒక్కటి ఆమెకి తృప్తి కాదు అమ్మ ఎదురుకుండా ఉంటేనే సంతోషం పిల్లలకి అది పిల్లలకు ఉండేటటువంటి లక్షణం అమ్మ ఎదురింటి మేడ మీద నిలబడి పేరంటానికి వెళ్ళి నేను వచ్చేస్తున్నాను నువ్వు తిను అందనుకోండి అమ్మని చూసి ఏడుస్తుంది తప్పదు అన్నం తిందాం అమ్మ వచ్చిందనుకోండి ఎగిరి దూకేసి అన్నం తింటుంది అమ్మ అంటే స్పర్శ తగిలితే పొంగు అమ్మ కనపడితే పొంగు అమ్మని చూస్తే సంతోషం ఎంత వృద్ధురాలు అయిపోనివ్వండి ఒళ్ళు ముడతలు పడిపోయి ఇలా పైకి చర్మం పట్టుకుంటే ఏదో స్థితిస్థాపక శక్తి చేత సాగినట్టుగా ఇలా సాగుతున్నట్లుగా అయిపోనివ్వండి 90 ఏళ్ళు వచ్చిన అమ్మ పక్కన కూర్చొని ముడతలు పడిపోయిన అమ్మ చెయ్యి తీసుకుని మెత్తగా ఉన్న అమ్మ చెయ్యి చేతిలో పట్టుకుని బోసినోటితో నవ్వుతున్న అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కొడుకు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం చిన్నతనంలో కానివ్వండి వయసు అయిపోయాక కానివ్వండి అమ్మ కోరేది పిల్లవాడి భద్రత తన ప్రాణం పోయినా పర్వాలేదు పిల్లవాడు బాగుండాలని కోరుకుంటుంది అమ్మ అన్న మాటలోనే ఆ త్యాగం ఉంది లోకంలో ఏ వ్యక్తి అనడు అమ్మ ఒక్కతే ఓ మాట అంటుంది నాయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా నాన్నా అన్న మాట అనగలిగినది అమ్మ ఒక్కటే అటువంటి అమ్మ సౌందర్యం అమ్మని చూస్తే చాలు ఆనందం అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి ఇంకా అమ్మకి పేరక్కర్లేదు సౌందర్య లహరి ఆ అమ్మ స్మృతిలోకి వస్తే చాలు అమ్మ గుర్తొస్తే చాలు పరమానందం అది అమ్మ లావణ్యం అందుకే ఆ అందం చెక్కు చెదిరేది కాదు అది అందము అంటే ఏదో కాలగతిలో వెళ్ళిపోయేది కాదు అది ముడతలు పడిపోనివ్వండి ఓపిక ఉండనివ్వండి ఓపిక లేకపోనివ్వండి నీరసంతో ఉండనివ్వండి అమ్మ అనేటప్పటికీ ఓదార్పు అమ్మ అనేటప్పటికీ రాశీభూతమైనటువంటి ప్రేమ అందుకే అమ్మ అంటే ఎదురుగుండా చూడాలని కోరుకుంటుంది అమ్మ అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ అందుకే శంకరులు సౌందర్య లహరి అన్నారు తప్ప ఇంకొక పేరు పెట్ల శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడుంటాడు మహానుభావుడు శంకర భగవత్పాదులంటే అందుకే ఆ గ్రంథానికి ఆయన పెట్టుకున్న పేరే సౌందర్య లహరి అందులో ఆ తల్లి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు ఆమె ప్రథమ లక్షణం ఏమి అంటే అపారమైనటువంటి కారుణ్యం మీరు లోకంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను మీరు పట్టుకుంటారు ఆలోచించండి ప్రేమ కన్నుల ద్వారా అభివ్యక్తమవుతుంది అది పురుషుడు కానివ్వండి స్త్రీ కానివ్వండి ఆయనకంటే ఎంత ప్రేమో అని వెంటనే ఎప్పుడు అంటాం ఆయనకు ఒక్కడికి అన్నం తినే అలవాటు లేదు పక్కన ఎవరో ఉండాలి ఒక అతిథి అతిథిని పిలిచి కూర్చోపెట్టుకుని ఆయనతో కలిసి అన్నం తింటాడు తృప్తి లేదు కొంతకాలం అయింది ఆయనకు ఐశ్వర్యం వచ్చింది ప్రతిరోజు 10 మందికి అన్నం పెట్టి తింటాడు ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టి తినడంలో తృప్తి అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించండి 10 మందికి వండించి 10 మంది అన్నానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి
వాళ్ళు కడుపు నిండా తింటుంటే వాళ్ళు మారు వేయించుకొని తింటుంటే అయ్యా మొహమాట పడకండి అని వేస్తూ ఏం బావులేదా తింటలేదే అని అడిగి పెట్టడంలో ఆయనకి తృప్తి ఉంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ప్రేమ అన్న మాటకి పరాకాష్ఠ ఎక్కడ ఉంటుంది? అన్నం పెట్టడంలో ఉంటుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము భిన్న. ఈ పెట్టడం అనేటటువంటి లక్షణం లోకంలో 10 మందికో 100 మందికో 1000 మందికో ప్రతిరోజు 10,000 మందికి ఒక ఆయన అన్నం పెడుతున్నాడు అనుకోండి, ఏమంటాం మనం ఆయన్ని చూడగానే? ఈయన ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతారండి అన్నాను అనుకోండి నేను, మీరు వెంటనే ఏమంటారు? మహాత్ముడు అంటే ఇలా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారా? వాళ్ళు ఎవరో ఆయనకి తెలియదు, కానీ ఆయన రోజు 10,000 మందికి అన్నం పెడతాడు. మహాత్ముడండి ఎంత ప్రేమ, రోజు 10,000 మందికి పెట్టాలని తాపత్రయమా? 10,000 మందికి అన్నం పెట్టినటువంటి వాణ్ణి చూస్తేనే 2 చేతులెత్తి నమస్కరిస్తే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి పాలిచ్చి అన్నం పెట్టి పెంచినటువంటి కన్న తల్లిని సౌందర్యమని నేను పర్యాయ పదంగా చెప్పి పరవశిస్తే, ఆ బ్రహ్మ కీటజనని ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి అన్నపూర్ణ అయినటువంటి అమ్మవారు కారుణ్యము కాకపోతే ఏమవుతుంది? అందుకే మహాకారుణ్యమునకు ప్రతీక ఎవరు అంటే అన్నపూర్ణ. కాత్యాయని తత్వమునందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆ అన్నపూర్ణ తత్వం అన్నాన్ని కల్పిస్తుంది ఆ తల్లి. అందుకే మీరు చూడండి, ఆ తల్లి కేవలము అన్నం పెట్టడం కాదు, మిగిలిన వాళ్ళమైతే అన్నం ఒక్కటే పెట్టగలం, ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి ఈ శరీరాన్ని పోషిస్తుంది. అందుకే దీనికి అన్నవికారము అని పేరు. అన్నం తిన్నాననుకోండి శరీరం పెరుగుతుంది, అన్నం తిన్నాననుకోండి శరీరం నిలబడుతుంది, అన్నం తినలేదనుకోండి నీరసపడి శరీరం పడిపోతుంది. అన్నగత ప్రాణం కలియుగంలో. ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి అన్నవికారమైనటువంటి శరీరము పెరిగి పెద్దదై తట్టుకుని నిలబడి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను సుఖదుఖ రూపంలో అనుభవించి వాటిని పోగొట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గత జన్మలలో నీ చేసిన పాపం ఉంది, అది పోవాలి, దుఃఖ రూపంలో పోవాలి. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం ఉంది, అది సుఖం రూపంలో పోవాలి. ఈ రెండు పోవాలంటే ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ రెండింటిని తట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఈ శరీరం. నేను ఓ కష్టపడాలనుకోండి, అప్పుడు నా దుఃఖం పోయింది. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, నాకేదో మోకాలు చాలా విపరీతమైన నొప్పి వచ్చింది అనుకోండి, అసలు మోకాలు నొప్పిని భరించడము అంటే అలా పెరిగి పెద్దదై నిలబడినప్పుడో కూర్చున్నప్పుడో నొప్పెట్టగలిగినటువంటి స్థితి ఉండాలి అంటే శరీరం ఒకటి ఉండాలా ముందు? ఉంటేనేనా మోకాలు, మోకాలకి నొప్పి? అసలు ఈ శరీరం ఉండాలంటే అన్నం తినాలా? ఈ శరీరాన్ని ఇచ్చింది, శరీరానికి ఓ బాధనిచ్చింది, బాధ పేరుతో గత జన్మలలో పాపాన్ని తీసేస్తోంది. ఈ శరీరాన్ని ఇచ్చింది, దీనికి ఒక సుఖాన్ని ఇచ్చింది. ఇది వెళ్ళి చక్కగా అందరూ వేడిలో తిరుగుతుంటే ఓ రోజున ఏసీ వేసుకు పడుకుంది, సుఖపడింది. అంటే గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోయింది. పాపం పుణ్యం రెండూ పోతే తప్ప, సుఖదుఖములు అనుభవించడానికి అవసరం లేకపోతే తప్ప, ఇక ఈ శరీరము మళ్ళీ పుట్టవలసిన అవసరం పోదు. అంటే ఇప్పుడు మోక్షానికి దగ్గర చేస్తున్న తల్లి ఎవరు? ఆ జగదంబయే. ఇప్పుడు అంతర్లీనంగా అన్నపూర్ణగా ఉండి ఆవిడ ఎంత కారుణ్యాన్ని ప్రకటన చేస్తున్నట్టు, అంతేనా ఆవిడ చేస్తున్నది? కాదు. ఎంత సృష్టి జరుగుతుండనివ్వండి, ఎన్ని భూతములు లోకంలో పుట్టనివ్వండి, యోగ్యత అయోగ్యత విచారించకుండా పెడుతుంది. ఇదే ఈ కాత్యాయని తత్వమే అమ్మగా లోకంలో